హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నైల్ చూశారు కదా, థంబ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఆప్షన్స్ ట్రేడింగ్ కోసం ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ చూడబోతున్నాం. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి నిన్నటి స్ట్రాటజీ, అంటే నిన్నటి వీడియోలో మనం ఒక స్ట్రాటజీ చూసాముగా, దాని కంటిన్యూస్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో మనం వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్లో మరియు ఇండెక్స్ ఆప్షన్స్లో ఈ స్ట్రాటజీ ఎలా యూజ్ చేస్తామో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ కూడా చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళ కోసమైనా ఆర్ మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ కూడా మీకు ఆల్రెడీ నా ప్రతి స్ట్రాటజీ వీడియోలో చెప్తున్నాను, పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఒకరోజు, రెండు రోజులు, వన్ వీక్ ఆర్ టూ వీక్స్ ఇలా పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ రిలయబుల్, మీకంటూ ప్రాఫిటబుల్ అనిపించినప్పుడే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు స్కిప్ చేసుకుండా చూస్తే మాత్రం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి సేమ్ నేను ఫైర్స్ ప్లాట్ఫామ్ మీద చెప్పబోతున్నాను. నేను ప్రీవియస్ వీడియోస్ వచ్చేసరికి లాస్ట్ 3 డేస్ నుంచి నేను స్ట్రాటజీస్ ఫైర్స్లోనే ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు మనకి టెక్నికల్ డేటా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, బెస్ట్ టెక్నికల్ డేటా. మీరు ఇక్కడ ఫైర్స్ అకౌంట్ లాగిన్ కాగానే ఇలా ఓపెన్ అవుతుంది పేజీ. సో ఇక్కడ డిస్కవరీ అనే ఒక ట్యాబ్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే, మనకి ఎక్కువ సెర్చ్ చేసుకుండా, మనంతా మనకు సెర్చ్ చేసుకోకుండా అవన్నీ సెర్చ్ చేసుకొని వెతుక్కునే బదులు వాళ్ళకి డైరెక్ట్ మనకి ఇక్కడ డేటా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఆప్షన్స్లో అయినా, ఫ్యూచర్స్లో అయినా, ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా, ఇలా స్వింగ్ ట్రేడింగ్ పర్పస్, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్, ఇలా స్వింగ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ ఎటువంటి స్టాక్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయాలో, టెక్నికల్ ఇండికేటర్స్ ఎటువంటి స్టాక్స్ ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్, సో ఇక్కడ మనకి డైరెక్ట్ డిస్ప్లే చేస్తారు. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన వాటికి మనకు కొద్దిగా టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ, కొంచెం చెక్ చేస్తూ మనం ట్రేడ్స్ తీసుకుంటే చాలు. సో ఈ డేటాతో మనకి ఇలా మనకు ఫైర్స్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ డేటా. మీకు ఫైర్స్ అకౌంట్ ఎవరికున్నా ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైర్స్ వాళ్ళకున్న వాళ్ళకి డేటా ఫైర్స్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డేటాతో మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఎవరైనా ఫైర్స్లో అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్ ఇవ్వబడ్డది, ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం లేదు, స్టాక్ ఆప్షన్స్ ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్లో ఒకసారి చూపెడతాను. సో మనం నిన్నటి వీడియోలో ఆల్రెడీ చూసాం. ఇక్కడ వచ్చేసరికి నేను వ్యూఆల్ కొడతాను. సో నిన్నటి స్ట్రాటజీస్ కొద్దిగా సెటప్ అప్డేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం అప్డేట్ ఏం చేస్తున్నామంటే, ఒకసారి ఇలా మనకి లాంగ్ బిల్డప్ స్టాక్స్ అని ఇలా చూపెడుతుంది. సో కొత్త వచ్చే వాళ్ళ గురించి మళ్ళీ ఒకసారి చూపెడతాను. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా ఆప్షన్స్ మనం స్టాక్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ ఇలా చూపెడుతుంది. మనం లాంగ్ బిల్డప్ స్టాక్ ఆప్షన్స్ అయినా ఇండెక్స్ ఆప్షన్స్ అయినా సెలెక్ట్ చేసుకుంటాం. నేను ఇప్పుడు వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్లో చూస్తున్నాను, ఇలా టాటా మోటార్స్, లుపినా ఇలా. సో ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీస్లో నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను. సో దానికి కొద్దిగా అప్డేట్గా ఏం చెప్తున్నానంటే, సో ఇది వచ్చేసరికి నిన్నటి క్యాండిల్, డే క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. డే క్యాండిల్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి డే క్యాండిల్గా పెట్టుకోండి. ఇది వచ్చేసరికి నిన్నటి క్యాండిల్ అన్నమాట, ఇక్కడ క్లోజ్ అయింది. మనకి ఈరోజు క్యాండిల్, ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్యాండిల్, ఈరోజు క్యాండిల్ ఇక్కడ ఇప్పుడు నిన్నటి క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉంది, 28-30 ఆ లెవెల్ ఉంది కదా, 102 పాయింట్స్ అంటే 29-30 ఆర్ 29-50 ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి అప్ ట్రెండ్ వెళ్ళినప్పుడు బై పొజిషన్, ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి అప్ ట్రెండ్ వెళ్ళినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి దీని క్లోజింగ్, ఈ క్లోజింగ్ స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి 28-30 అంటే నియర్లీ 28 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది కదా, కొద్దిగా అంటే 29-50 ఆ లెవెల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 102 పాయింట్స్ ఈ లెవెల్లో నెక్స్ట్ ఈ రోజు క్యాండిల్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి అప్ ట్రెండ్ వెళ్ళినప్పుడు మనం బై పొజిషన్ తీసుకోవాలి ఈ లెవెల్లో. సో స్టాప్ లాస్ వచ్చేసరికి దీని క్లోజింగే, ఇదే స్టాప్ లాస్ పెట్టుకుంటాం 102 పాయింట్స్ అలా. సో ఇక్కడ చూడండి టాటా మోటార్స్ ఏం జరిగిందంటే, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, చాలా గ్యాప్లో ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ ఓపెన్ అయింది అంటే ఇక్కడ 28-32 దగ్గర ఇక్కడ ఓపెన్ అయింది, నెగిటివ్ సైడ్ వెళ్ళింది. సో ఇలా కాకుండా మీరు ఏం చేయాలంటే, ఇక్కడనే ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ క్లోజ్ అవుతుంది కదా, దీనికంటే 102 పాయింట్స్ అంతే డిఫరెన్స్, ఆ 28-28.3 లెవెల్లో క్లోజ్ అయింది, 29 పాయింట్ ఆర్ 30 లెవెల్లో ఓపెన్ అయ్యి పైకి వెళ్తున్నప్పుడు మనం పొజిషన్ తీసుకోవాలి.
దీని ఇదేలోగా ఎస్ఎల్ స్టాప్ లాస్ వచ్చేసరి చాలా తక్కువ, ఇది పెట్టుకోవాలి. ఇది వచ్చేసరి టాటా మోటార్స్. అటువంటి స్టాక్స్ ఈరోజు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. చార్ట్ ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసరికి లుపిన్. సో లుపిన్ చూడండి. సో లుపిన్ మనకి ఓపెన్ ఎక్కడైంది? సో ఓపెన్ ఇక్కడ చూడండి, 80 మనకి ఈ క్లోజ్, ఈ క్లోజింగ్ ఎంత మనకి 83.5. సో ఇక్కడ మనకి ఓపెన్ వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ అయింది 85. అంటే మనకి పొజిషన్ తీసుకోవచ్చు, బట్ మనకి స్టాప్ లాస్ హిట్ కాలేదు. ఇదే లెవెల్లో డోజీ లెవెల్లో క్లోజ్ అయింది. సో ఇదైనా పొజిషన్ తీసుకోవచ్చు. ఇలా పైకి వెళ్ళి ఈ ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది కదా. సో ఇలా, సో మీరు ఒకవేళ ప్రాఫిటబుల్ ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నప్పుడు తర్వాత ప్రాఫిటబుల్ అనిపిస్తే ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా? ఇది ఓపెనింగ్ చూడండి, దీని క్లోజింగ్ ఎంత? 83 పాయింట్. దీని క్లోజింగ్ చూస్తే 83.5 ఉంది. దీని ఓపెన్ వచ్చేసరికి 86. అంటే మనకి అరౌండ్ 1 or 2 పాయింట్స్ ఎక్కువ మేజర్ పెట్టుకోండి. అంటే ప్రైస్ వచ్చేసరికి 1 or 2, అంటే 1 rupee or 2 rupees డిఫరెన్స్తో ఉండాలి. ఇది వచ్చేసరికి ఇలా ఉంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ చూద్దాం. ఓన్లీ లాంగ్ బిల్డప్ స్టాక్స్లో 1 day. సో ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లోజ్ అయింది నిన్నటిది, బట్ మనకి ఇది ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. ఇది ఎంత డిఫరెన్స్? 22 24. ఇక్కడ ఓపెన్ అయింది, రివర్సల్ అయిపోయింది. స్టాప్ లాస్ వచ్చేసరికి ఇదే లెవెల్. ఓపెన్ అయింది ఎంత? 23.24 మనకు స్టాప్ లాస్. సో చాలా తక్కువ, ఇదే స్టాప్ లాస్గా పెట్టుకోండి, మేజర్గా హోల్డ్ చేయకండి, ఇదే స్టాప్ లాస్గా పెట్టుకోండి. ఇక్కడ ఓపెన్ అయినా హై వచ్చేసరికి ఇలా వెళ్ళింది, మళ్ళీ రివర్సల్ అయింది. సో ఇలా చాలా తక్కువ స్టాప్ లాస్ పెట్టుకోండి. సో సన్ ఫార్మా ఇవన్నీ చూద్దాం, ఇంకేమైనా స్టాక్స్ ఉన్నాయి. హెచ్సిఎల్, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇది ఏ విధంగా ఉందో, సో ఇటువంటివి అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, బట్ దీని క్లోజింగ్ 26 ఉంటే ఇది వచ్చేసరికి 42. ఇటువంటి వాటిని అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాలటైలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇటువంటి వాటిని మాత్రం అవాయిడ్ చేయండి. ఇది వచ్చేసరికి హెచ్డిఎఫ్సి. కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ మనకి లాంగ్ బిల్డప్ అయినా ఇక్కడ చూపెడుతుంది. సో ఆర్ఈసీ లిమిటెడ్ ఎగ్జాంపుల్, ఆర్ఈసీ లిమిటెడ్ అయినా పెట్టుకోండి. సో జస్ట్ చెప్తున్నాను, ఈడ మనకి ఈ చాలా ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ మనకి చూపెడుతుంది. సో ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లోజ్ అయింది నిన్న అరౌండ్ 21. ఓపెన్ వచ్చేసరికి అదే లెవెల్లో ఓపెన్ అయింది. సో చూసారా, అదే లెవెల్లో. సో దాని లెవెల్ ఆర్ 1 or 2 పాయింట్స్ క్లోజింగ్ లెవెల్ ఓపెన్ అయినా అండ్ ఆల్సో 1 or 2 పాయింట్స్ తీసుకున్న, 1 or 2 పాయింట్ డిఫరెన్స్లో. బట్ ఇదే స్టాప్ లాస్, దీని క్లోజింగే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఆల్సో ప్రీవియస్ క్యాండిల్, ఇంకా నిన్నటి వీడియోలో చెప్పలేదు, ఇది ప్రీవియస్ క్యాండిల్ పాజిటివ్ క్యాండిల్. అంటే మనకి గ్రీన్ క్యాండిలే ఉండాలి, నేను రెడ్ క్యాండిల్ ఉండదు, గ్రీన్ క్యాండిలే ఉండాలి ప్రీవియస్ క్లోజింగ్ అన్నమాట. అంటే ఇక్కడ ఓపెన్, ఇక్కడ క్లోజ్, గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్. నిన్నటి క్యాండిల్ డిఫరెన్స్ చూస్తున్నాం కాబట్టి 1 day క్యాండిల్ దీని క్యాండిల్. సో ఇది, సో ఇంకేమున్నాయి, కోటాక్ బ్యాంక్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. సో స్టాక్ ఆప్షన్స్ అన్నీ చూస్తున్నాను, మీరు చూసుకోండి. మీరు కూడా ఆ ఫైర్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు సేమ్ ఇదే విధంగా చూసుకోండి. సో ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇదే లెవెల్. ఓకేనా? ఈ లెవెల్లో క్లోజ్ అయింది మనకి, ఈ లెవెల్లో క్లోజ్ అయింది ఇక్కడ, ఇదే లెవెల్లో ఓపెన్ నియర్ బై అట్ ఇటు 1 or 2 పాయింట్స్ డౌన్ సైడ్ ఆర్. దీని క్లోజింగ్ వచ్చేసరికి ఎంత? 36. దీని ఓపెన్ వచ్చేసరికి 35.80. సో చూడండి, కొద్దిగా అంటే అరౌండ్ 1 or 2 పాయింట్స్ బిలో ఓపెన్ అయినా, క్లోజింగ్ కంటే బిలో ఓపెన్ అయినా చూడండి, బై పొజిషన్ తీసుకోండి. దీని ఇది ఎస్ఎల్గా పెట్టుకోండి. పొజిషన్ తీసుకున్న తర్వాత దీని యొక్క హై గ్రీన్ క్యాండిల్. సో ఏదైనా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్ తెలుస్తుంది. ఆర్ఈసీ లిమిటెడ్ ఆల్రెడీ చూసాం, ఇంకేం స్టాక్స్ ఉన్నాయి? టీవీఎస్ మోటార్స్. స్టాక్ ఆప్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి.
లాంగ్ బిల్డప్ స్టాక్స్లో వాళ్ళు ఆల్రెడీ మనకి లాంగ్ బిల్డప్ స్టాక్స్ అంటే మనకు బుల్లిష్ స్టాక్స్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా చూడండి, టీవీఎస్ మోటార్ గ్రీన్ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. ఈ క్లోజింగ్ వచ్చేసరికి ఎంత, ఇక్కడ చూడండి క్లోజింగ్ మనకి అరౌండ్ 61 దగ్గర అయింది. దీని ఓపెన్ వచ్చేసరికి 62, అంటే 1.2 పాయింట్స్ అదే రిఫరెన్స్. టాటా పవర్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను. నిన్నటి వీడియో కొద్దిగా ఎక్స్టెన్షన్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది మనం, సో నిన్న క్లోజింగ్ అయింది, ఇక్కడ క్లోజింగ్ అయింది. బట్ మనకు చూడండి, ఇది మనకు నిన్న ఓపెన్ క్లోజ్, క్లోజ్ కంటే బిలో ఓపెన్ అయింది. బట్ మనకి ఇటువంటి క్యాండిల్ని అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ విక్ ఫామ్ అయింది అండ్ ఆల్సో లో దగ్గర ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అవుడే. ఓకేనా, ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇటువంటి క్యాండిల్ని అవాయిడ్ చేయండి. టాటా పవర్స్ నెక్స్ట్, లారస్ ల్యాబ్స్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. సో వన్ డే క్యాండిల్, ఇది ప్రీవియస్ డే క్లోజ్ క్యాండిల్. ఇది క్లోజింగ్, ఇక్కడ క్లోజింగ్ వచ్చేసరికి మనకి 13.95 14 ఉంది. దీని ఓపెన్ వచ్చేసరికి 14 పాయింట్, అంటే చూడండి నియర్ బై ఈ లెవెల్ ఓపెన్ అయినా 1 పాయింట్ అప్ సైడ్ ఆర్ 1.21 రూపీ డౌన్ సైడ్ ఓపెన్ అయినా పొజిషన్ తీసుకొని దీనిలోగా ఎస్ఎల్గా పెట్టుకోండి, బై పొజిషన్ తీసుకోండి. సో ఈ విధంగా అన్నమాట, టైం ఫ్రేమ్ వచ్చేసరికి డే క్యాండిల్ పెట్టుకోవాలి. ప్రీవియస్ మనకు ప్రీవియస్ డే క్లోజ్ అంతే, ప్రీవియస్ డే క్లోజ్ పాజిటివ్ క్లోజ్ అయి ఉండాలి. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఓన్లీ బయింగ్, ఇక్కడ వచ్చేసరికి బయింగ్ సైడే చూస్తున్నాం. నెగిటివ్ క్యాండిల్స్ ఎందుకు చూస్తలేమంటే ఓన్లీ బయింగ్ సైడే మనం చూడాలి. బయింగ్ సైడే కదా, కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్స్ అయినా మనం బయింగ్ సైడే చూస్తున్నాం, బేరిష్ సైడ్ చూస్తలేం కదా, ఓన్లీ బై సెల్లింగ్ సైడ్ చూస్తున్నాం కదా. సో మనకు ఓన్లీ ఇటు ఇట్లానే ఫామ్ కావాలి ఫ్రెండ్స్. చూడండి క్లియర్గా ఇది చూడండి, ఇట్లా గ్రీన్ క్యాండిల్ ఫామ్ కావాలి. దీని క్లోజింగ్ కంటే నెక్స్ట్ ఈ రోజు ఓపెనింగ్ ఈ లెవెల్ ఉండాలి. దీనిలోగా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది ఇలా, సో ఇంకా చాలా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా చాలా ఉంటాయి స్టాక్స్. భారతీ ఎయిర్టెల్ మీకు ఇప్పుడు ఏమేమి చెప్పానంటే, ఎక్కడ అవాయిడ్ చేయాలి స్టాక్స్, ఏ టైంలో పొజిషన్ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, క్లియర్గా అర్థమవుందిగా. సో ఇదే మీరు ప్రాక్టీస్ చేయండి రియల్ టైంలో, డైరెక్ట్ కాకుండా. మీరు మీరు ఒకవేళ డైరెక్ట్ చేయాలనుకుంటే అది మీ రిస్క్, మీరు చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే, కొత్త వచ్చే వాళ్ళకైనా ఎవరికైనా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ. ఇది చూడండి ఫ్రెండ్స్, భారతీ ఎయిర్టెల్ ఇది నిన్న డోజీ క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది. ఓకేనా, సో ఇది మనం అవాయిడ్ చేస్తాం. బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, దీన్ని అవాయిడ్ చేస్తాం. ఇలా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినా దీన్ని అవాయిడ్ చేస్తాం, బుల్లిష్ క్యాండిల్ ఉండాలి. ఓకేనా, నిన్నటి వీడియోలో ఇది చెప్పలేదు. నెక్స్ట్ వచ్చేసరికి వీడిల్ ఇది ఒకసారి ఓపెన్ చేస్తాం. స్టాక్ ఆప్షన్స్ అని ఇలా మీరు చెక్ చేసుకోండి అన్నీ. సో మార్కెట్ కొందరు ఫ్రెండ్స్ అంటున్నారు, సార్ మార్కెట్ క్లోజింగ్ అయిన తర్వాత చెప్తున్నారంటే, మార్కెట్ క్లోజింగ్ అయిన తర్వాత కూడా మనకు ఓపెనింగ్ రేంజెస్ అయితే చేంజ్ అవ్వవు కదా. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా ఓపెనింగ్ రేంజెస్ అయితే ఏం చేంజ్ అవ్వవు. సో ఓపెనింగ్ రేంజెస్ ఇది నిన్నటి క్లోజ్, ఇదైతే చేంజ్ అవ్వదు. ఇది మనకు నిన్నటి క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్, అంటే నియర్లీ డోజీ దగ్గర క్లోజ్ అయినట్టు చూస్తున్నాం, బట్ బుల్లిష్ క్యాండిల్. బట్ ఈరోజు ఓపెనింగ్ చూడండి, నిన్న క్లోజింగ్ చూస్తే 16.55, ఈరోజు ఓపెనింగ్ చూడండి, ఓపెనింగ్ చూసేస్తే 16.75. సో మనం మినిమం దీని క్లోజింగ్ దగ్గరే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇలా ఒకవేళ మీరు స్టాప్ లాస్ పెట్టుకు, ఈ విధంగా సెటప్ వస్తే, ఈ విధంగా మీకు ట్రేడ్స్ వస్తే సేమ్ ఇలా బుల్లిష్ వచ్చి ఇలా నియర్ బై ఇలా వచ్చినప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టుకోకుండా, ఒకవేళ మీరు రిస్క్ చేయదలుచుకో అంటే స్టాప్ లాస్ పెట్టుకోదలుచుకోలే రిస్క్ వద్దనుకుంటున్నారంటే మీరు పొజిషన్ హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నిన్న ఇక్కడ ఓపెన్ అయిన కాడి నుంచి 16.8 నుంచి మనకి 20.5 దగ్గర దాకా వెళ్ళింది. సో మీరు ఏదైనా చూసుకోండి ఫ్రెండ్స్, సిప్లా ఇది, ఇవి స్టాక్ ఆప్షన్స్ అన్నీ. సో ఇది కూడా అవాయిడ్ చేస్తాను నేను.
నిన్న క్లోజింగ్ కంటే నాకు నిన్నటి క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, బట్ ఇది వచ్చేసరికి ఇక్కడ బుల్లిష్, ఇదే వేడి చేస్తాను నేను. ఐటిసి సో మీకు ఇప్పుడు ఏమేమి చెప్పాను, స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ట్రేడింగ్ పర్పస్, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ఏ టైంలో పొజిషన్ తీసుకోవాలి అనేది చెప్పాను కదా. సేమ్ అదేవిధంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో మీకు కొత్త వచ్చే వాళ్ళకు కూడా సింపుల్, రిస్క్ ఏం లేదు, మీరు పెద్దగా అనాలిసిస్ చేయడానికి కూడా ఏం లేదు, సింపుల్. ఇది చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ క్యాండిలే కానీ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. ఐటీసీ కదా ఇది, డోజీ క్యాండిల్, గ్రీన్ క్యాండిలే, డోజీ క్యాండిల్ అంటే అదే లెవెల్ ఓపెన్ అయింది, అదే లెవెల్ క్లోజ్ అయింది, బట్ ఇది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. పాజిటివ్ అనే క్యాండిలే కదా ఈరోజు ఓపెనింగ్ చూడండి, దీనికంటే నియర్ బై ఓపెన్ ఇలా ఐటీసీ. సో ఇలా మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా. సో ఇది ఇండెక్స్ ఆప్షన్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చా అంటే ఇండెక్స్ ఆప్షన్లో కూడా సేమ్, ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా మీరు సేమ్ ఇలానే ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది ఎలానో మీకు ఒకసారి చూపెడతాను. ఇప్పుడు మనం ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను, వ్యూఆల్ కొడతాను. ఇది ఇప్పుడు ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్స్ అంటే ఇక్కడ మనకి ఏం చూపెడుతుందంటే ఏవి లాంగ్ బిల్డప్స్, మనకి నిఫ్టీలో లాంగ్ బిల్డప్స్ ఫామ్ అయ్యాయా, మిడ్ క్యాప్ నిఫ్టీలో ఫామ్ అయ్యాయా, ఆర్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఫామ్ అయ్యాయా, ఆర్ బ్యాంక్ నిఫ్టీలో ఫామ్ అయ్యాయి, ఏ ఇండెక్స్ ఆప్షన్స్లో లాంగ్ బిల్డప్స్ పొజిషన్స్ ఫామ్ అయితే అది ఇక్కడ లిస్ట్లో చూపెడుతుంది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇది మిడ్ క్యాప్ నిఫ్టీలో లాంగ్ బిల్డప్ ఫామ్ అయిపోయినట్టు చూస్తున్నాం. దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓకేనా, సో సేమ్ ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ పాజిటివ్, ఓకేనా, ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ పాజిటివ్ అండ్ దీనికంటే నియర్ బై చెప్పానుగా, నియర్ బై ఓపెనింగ్, నెక్స్ట్ క్యాండిల్ ఈరోజు క్యాండిల్ నియర్ బై ఓపెనింగ్ ఉండాలి, ఈ క్యాండిల్ క్లోజ్ కంటే నియర్ బై ఓపెనింగ్ ఉండాలి. సేమ్ మన సింపుల్ స్ట్రాటజీ పొజిషన్ తీసుకోవాలంటే ఇది, ప్రీవియస్ క్యాండిల్ పాజిటివ్ క్లోజ్ అవ్వాలి, బుల్లిష్ క్యాండిల్ అయి ఉండాలి, నెక్స్ట్ నియర్ బై ఓపెనింగ్ ఉండాలి. ఇది ఇలా ఇలా పైకి వెళ్ళి ఇలా వచ్చింది 72. సో ఇది కూడా ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ డే క్యాండిల్లో. సో మీరు స్టాప్ లాస్ అనేది దీనిలోగా పెట్టుకోవచ్చు, ఆర్ మీరు ఒకవేళ హోల్డ్ చేసుకోవాలనుకుంటే మీ రిస్క్ స్టాప్ లాస్ రిస్క్ తీసుకోవద్దనుకుంటే మాత్రం ఇలా కూడా చేయొచ్చు. సో ఇలా మనకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ లాంగ్ బిల్డప్ స్టాక్స్లో, ఇలా మనకి ఫైర్స్ వాల్ ప్రొవైడ్ చేస్తున్న డేటాతో ఇలా చూసుకొని మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా చెప్తున్నాను పేపర్ ట్రేడ్ చేయండి, పేపర్ ట్రేడ్ చేస్తే మీకు ఒక వారం మీరు పేపర్ ట్రేడ్ చేశారంటే మీకు దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. దాని తర్వాత పేపర్ ట్రేడ్ అంటే ఏం లేదు, పొజిషన్ తీసుకున్నట్టు మనకు వచ్చింది కదా ఆ ఏరియాలో, మనం బై అని ఒక పేపర్ మీద రాసుకుంటాం. సో పెరుగుతుందా తగ్గుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదా, ఈ విధంగా మనం చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, మీరు ప్రాక్టీస్ చేయండి, డైరెక్ట్ ఓకండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ స్ట్రాటజీ. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మేము ఇవే కాకుండా, ఇవి వచ్చేసరికి మీకు మాన్యువల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, మేము ఇవే కాకుండా ఆటోమేటిక్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా మీకోసం తీసుకొచ్చాం ఫ్రెండ్స్. మీకు వీడియో చూస్తున్నారుగా డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. అవి వచ్చేసరికి ట్రేట్రాన్, ఇండియాలో పాపులర్ అప్లికేషన్ ట్రేట్రాన్ అప్లికేషన్ ఆల్గో ట్రేడింగ్ పర్పస్ అప్లికేషన్లో, ట్రేట్రాన్ అప్లికేషన్లో మీకు ఫ్రీ స్ట్రాటజీస్ క్రియేట్ చేయబడ్డాయి, మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు ఒకసారి చూపెడతాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఫ్రీ లింక్స్ ఉంటాయి, మీరు ఆ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా పేపర్ ట్రేడ్ చేయండి, ఎనీ స్ట్రాటజీ మీకు చెప్పే స్ట్రాటజీ పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడం ట్రై చేయండి. డిస్క్రిప్షన్ మీరు వీడియో చూస్తున్నారుగా, డిస్క్రిప్షన్లో ఇలా లింక్స్ ఉంటాయి, పీవెట్ స్ట్రాటజీ అని, సూపర్ ట్రెండ్, ఇవి వచ్చేసరికి మీకు ప్యూర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీస్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మా మిడ్ క్యాప్ నిఫ్టీ. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్స్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్, ఇండెక్స్ ఆప్షన్స్లో బయింగ్ స్ట్రాటజీస్ ఇక్కడ ఈ నాలుగు తప్ప, అంటే మనకి హెడ్జింగ్ స్ట్రాటజీస్ బ్యాంక్ నిఫ్టీ ఇవి ప్యూర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీస్. ఇవి వచ్చేసరికి స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీస్, అంటే మనం థంబ్నెయిల్ మీద చూపి ఒక కాల్ పుట్ ని సేల్ చేస్తాం, ఒక కాల్ పుట్ ని బై చేస్తాం డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర. సో వీటి మీద కూడా వీడియోస్ ఉంటాయి చూడండి.
సో ఇవి ఎడ్జింగ్ స్ట్రాటజీస్ మీరు కావాలంటే ఇవి చేయొచ్చు. ఒకవేళ ఇవి రియల్ టైంలో కావాలంటే మాత్రం మీ దగ్గర క్యాపిటల్ నేను 1.5 నుంచి 2 లక్షల మధ్యలో ఉండాలి. చూపెట్టబోతు ఈ 4 డిప్లాయ్ చేయాలంటే ఇవి వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, మిగతా వచ్చేసరికి మనకి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ, ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని పేపర్ ట్రేడింగ్ చేయండి. ఒకవేళ మీకు ట్రేడ్ రౌండ్ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని నెక్స్ట్ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోబోతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేశారు మీరు రియల్ టైమ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే ఇంకా మన స్ట్రాటజీస్, ఇంకా మంచి మంచి స్ట్రాటజీస్ మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ ఆల్సో ఉన్న స్ట్రాటజీస్ లో కూడా ఇంకా అప్డేట్ చేస్తూ, ఇంకా ప్రాఫిటబుల్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తూ, ఇంకా అప్డేట్ చేస్తూ ఆ వీడియోస్ కూడా మేము ముందుకు తీసుకొస్తాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయాలని కోరుతున్నాను. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆప్షన్స్ ట్రేడింగ్లో చాలామంది రిస్క్ చేస్తున్నారు. ఇట్లాంటి అనాలిసిస్ చేసుకొని ట్రేడ్స్ చేయాలి ఫ్రెండ్స్. ఎటువంటి టెక్నికల్ అనాలిసిస్ చేసుకోకుండా, ఏది చేసుకోకుండా డైరెక్ట్ చేస్తే లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా మీరు ట్రేడ్ చేస్తూ, ఇలా అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ చేస్తే మీకు లాసెస్ అనేది తగ్గుతుంటుంది. లాసెస్ అనేది చాలా తక్కువ చేసుకొని మనకు ప్రాఫిటబుల్ సైడ్ వెళ్ళడానికి ఉంటుంది. గుడ్డిగా ట్రేడ్ చేయకండి, ఏదైనా స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయండి. అవి పర్ఫెక్షన్ అనిపించినప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.